ముందుగా రఘురామరాజు గారితో మాట్లాడదాం. రఘురామరాజు గారికి మనం మధ్యాహ్నం మాట్లాడాం, 3 గంటలకు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వెంటనే మాట్లాడాం. మీరు అన్నారు ఇది క్లైమాక్స్, ఇంకా దీంట్లో ఇంటర్వెల్స్ ఏమీ లేవు, ఇవన్నీ ఒకటి మాటలు, దీని నుంచి వీళ్ళు చేయగలిగింది ఏం లేదని మీరు అన్నారు. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారా అంటే ఈ 2 గంటల్లో ఇంకా విశ్లేషణలు ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా. అవునండి, అవును. బట్ స్టిల్ నేను దానికే కట్టుబడి ఉన్నా, ఎందుకంటే ఇక్కడ అసలు ఫండమెంటల్ పాయింట్ ఒక్కసారి ఆ బిల్లు బేస్ చేసుకుని రాజధాని డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ ఎటు తిప్పి ఏం చేసినా మళ్ళీ ఇంకొక ఇద్దరు ముగ్గురుతో మాట్లాడో లేకపోతే 2 లక్షల మందితో ఎక్స్ట్రా మాట్లాడో రాజధానిని డిస్టర్బ్ చేస్తే, అంటే ఆ 5 ఏదైతే సేలియంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, ఆ అసెంబ్లీ, కౌన్సిల్, రాజ్భవన్, కోర్టు, సెక్రటేరియట్ ఇవన్నీ ఒక దగ్గర కాకుండా మళ్ళీ ఇక్కడి నుంచి దుకాణం సర్దేసి వేరే దగ్గరికి వెళ్తానంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లదు. అది ఇంకొక వారం ఆగుంటే అది చెప్పేసి ఉండేవారు. అది అది వినటం ఇష్టం లేక ఆ ఓటమిని భరించలేక వీళ్ళేంటంటే ఏదో మభ్య పెడతాం, మోసం మోసం. సో దే ఆర్ ఓన్లీ ట్రైంగ్ టు డిసీవ్ ద పబ్లిక్ ఇన్ ద ప్రాసెస్. తను తాను మోసం చేసుకుంటూ, తను తాను మోసం చేసుకుంటున్నాడని తెలియక ప్రజలను మోసం చేస్తున్నామని అన్న భ్రమలో ఉన్నారు. ఇందాక ఇక పెద్దిరెడ్డి గారు మాట్లాడింది ఇక చాలా నయం. ఇందాక మా సత్యబాబు గారు మాట్లాడారు, అవును నేను నా శ్మశానం అన్న మాటకి ఇంకా కట్టుబడే ఉన్నాను, ఇంకా మెరుగైన బిల్లు తెస్తాం అంటే ఇప్పుడు 3 5 ఆయనకుంటే డెలికేట్ సిచ్యువేషన్ ఆయనకుంటుందిగా. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళగా ఇమీడియట్ గా అక్కడ మళ్ళీ సమాధానం చెప్పాలని అలా తప్పు. సమాధానం చెప్పక్కర్లేదు సార్, విశాఖపట్నం వెళ్తే ఇవాళ సత్యబాబు గారికి పూలమాలలతో వేసి స్వాగతం చెప్తారు. అవునా, ఈ బయట నుంచి వచ్చిన ఒక పర్టికులర్ బ్యాచ్ వదిలిపోవాలి. వీళ్ళు అరాచకాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, ఆ మనసాస్కి టెండర్ పెట్టాలని చూస్తున్నారు, సింహాద్రి భూములకి ఎత్తు పెట్టాలని చూస్తున్నారు. అసలు తట్టుకోలేకపోతున్నారు ఆ జనాభాని. ఈ రాజధాని లేదు అని తెలిస్తే కనీసం ఈ జనాభాని వదిలితే సత్యబాబు గారికి కొంచెం ఫ్రీడమ్ అనే ఉంటుంది. సత్యబాబు మనసు చంపుకుని మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే మరి పాపం ఒక ప్యారెట్ పైగా డిసెంబర్ 12 15 ఎక్స్పాన్షన్ అంటున్నారు, మరి ఎక్స్పాన్షన్ అందరినీ తీసేస్తారా? మరి ఇవాళ గట్టిగా మద్దతు ప్రకటించిన పెద్దిరెడ్డి గారిని, సత్యబాబు గారిని ఉంచుతారా? మరి వీళ్ళిద్దరిని కూడా ఓడగొట్టేస్తారా అనేది తెలీదు. సత్యబాబు గారికి ఏమి ఇబ్బంది లేండి, సీనియర్లు బాగా చెప్పలేము చెప్పలేము. ఆయన కూడా పీకేయచ్చు, అదే అట్లీస్ట్ ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. నదిలో కొట్టిపోయి కూడా చిన్న పొల మొక్క గడ్డిపోస కనపడినా పట్టుకుంటాడు అన్నట్టు వీళ్ళు ఆఖరి ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారిని ఆకర్షించడం కోసం ఇది చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి తెలుసు మళ్ళీ వీళ్ళు ఎవరితోనూ మాట్లాడేది లేదు, పెట్టేది లేదు, పెడితే మళ్ళీ ఏమవుతుంది సార్, సేమ్ సీన్ రిపీట్, మళ్ళీ కోర్టుకి వెళ్తారు, మళ్ళీ స్టే ఇస్తారు. ఇదే ఎందుకంటే అసలు మెయిన్ దాని మీద ఇంకా డిస్కషన్ అవ్వలేదు కదా. ఆ జడ్జిమెంట్ వచ్చుంటే మళ్ళీ ఇంకా ఏ రకమైన బిల్లు పెడతానికి ఇక్కడ ఒకసారి ఒక ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ని మార్చి రెడ్ వచ్చే మొదలాటకి అవకాశం ఉండేది కాదు. అది సంగతి తెలుసుకొని ఈ ఈ కొత్త నాటకానికి తెర తీశారు తప్ప ఇది మోసం, అంతకుమించి ఏమీ లేదు, ఇందులో జరిగేది ఏమీ లేదు. కాకపోతే మా పార్టీ వాళ్ళు, సారీ మా ప్రభుత్వ పెద్దలు, మా పార్టీ కాదు మా ప్రభుత్వ పెద్దలు అలాగా కథలు అలా కథలు అంటే మళ్ళీ అక్కడ క్రమశిక్షణ అక్కడ మా ప్రభుత్వ పెద్దలు అలా కథలు చెప్పుకుంటూనే ఉంటారు, విన్న వాళ్ళు వింటారు. కాకపోతే ప్రజలు తెలియమీరిపోయారు కాబట్టి ఇంకా కథలు నమ్మే పరిస్థితి లేదు. యాస్ ఐ సెడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ద ఓన్లీ ఆప్షన్ సార్ ఒకటి, పార్ట్1, ముందు ఎలక్షన్లకు వెళ్ళాలి. ముందు ఎలక్షన్లకు వెళ్ళి నెగ్గితే నెగ్గిన పిదప మళ్ళీ పార్లమెంట్ లో అయ్యా మేము ఈ మ్యాండేట్ తోనే నెగ్గాం కాబట్టి మీ పార్లమెంట్ లో ఆ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టానికి చిన్న సవరణ చేసి మాకు అంటే ఇప్పుడు ఏంటి మీరు అనేది ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏదో వేస్తారని అంటున్నారు. ఎక్స్పర్ట్ కమిటీ కాదు, కంటిన్యూ చేస్తే అమరావతిని కంటిన్యూ చేయండి, లేదంటే 3 రాజధానుల ఎజెండాతో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళమనే అంతే, అంతకన్నా ఆప్షన్ లేదు. ఇప్పుడు అసలు ఏ ఎక్స్పర్ట్ కమిటీని వేసినా కూడా ఆ ఎక్స్పర్ట్ కమిటీలో కాస్త బుర్రన్నోని
కాస్త లా ఎక్స్‌పీరియన్స్ ఉన్నోని వేసుకుంటే ఏదో మరీ తీసేసిన తహసీల్దార్లు ఎలాంటోళ్ళు కాకుండా మంచి ఒక లా ఎక్స్‌పర్ట్ ని ఎందుకు ఇప్పుడు ఇప్పుడు మన ప్యానెల్ ని సరిపోద్దా కమిటీలో उन्नत पदों को बिल आफीसर अंत अंदर आफीसर पेर मर्याद उ యోజనా శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు సరే అక్కడ వాళ్ళకి మీకు పడొచ్చు పడకపోవచ్చు రెబెల్ గా ఉండొచ్చు మీరు గాని పార్టీలో చీలిక వర్గంగా ఉండొచ్చు ఏమో నాకు నాకు అనవసరం అవన్నీ లేదండి నా వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం చిన్న కరెక్షన్ ఇవ్వాలి ఎందుకంటే నేను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను కాబట్టి నా పోరాటం ఎప్పుడు మా ప్రభుత్వ ద్వంద విధానాల మీద తప్ప మా పార్టీ మీద నా పోరాటం ఎప్పుడూ లేదు ఓకే రైట్ పోయిన అట్లాగే అనుకుందాం నా స్ట్రైట్ డిమాండ్ ఒకటే మోడీ గారు సంవత్సరం రైతులు నచ్చ రైతులకు నచ్చ చెప్పాలని నయానో భయానో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నచ్చ చెప్పాలని చూశారు రైతులు వినలేదు వినకపోవడంతో ఇక మనం ఏ నిర్ణయం తీసుకున్నా మంచైనా చెడైనా ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాల్సిందే కాబట్టి ఆ విషయం ఆ సూక్ష్మాన్ని గ్రహించిన నేతగా ఆయన బిల్లును రద్దు చేస్తున్నామని చెబుతూ ఈ సంవత్సర కాలం ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా దీని సాగదీసి రాష్ట్రం అడుగు ముందుకెళ్ళకుండా అడుగు కాదు అంగుళం ముందుకెళ్ళకుండా మహిళల్ని కొట్టి మహిళల్ని తిట్టి మహిళల్ని వేధించి నానా రచ్చ చేసి 200 మంది చావులు చూసి ఎక్కడ నిర్మాణాలు అక్కడ ఆపేసిన మీ ప్రభుత్వం ఇప్పుడు బిల్లును రద్దు చేసింది కాబట్టి క్షమాపణ చెప్పి మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందా లేదా పైగా ఇంకొక మాట నాగేష్ జీఎన్ రావు కమిటీ బోస్టన్ కమిటీ అని రెండేసి ఆ కమిటీల రిపోర్టును కూడా ఆధారం చేసుకుని ఇలా చేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఈ వెనక తీసుకోవడమే కాకుండా మళ్ళీ ఏదో కమిటీని వార్తలు వస్తున్నాయి పక్కన పెడదాం ఇప్పుడు ఆ రెండు కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇది చేశాం అంటున్నారు కాబట్టి తప్పని కూడా మేము మాది తప్పు జరిగిపోయింది మాదని కూడా చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఉందండి ముమ్మాటికే ఉంది ఇప్పుడు ఎలా ఉందంటే వెంకటకృష్ణ గారు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు లేకపోతే మా రాజా అసెంబ్లీ రాజా చెప్పింది ఎలా ఉందంటే ఎవడో ఒకడు నేను లేస్తే మనిషిని కాదు లేస్తే మనిషిని కాదు అంటాడంట చూస్తే ఆడు కాళ్ళు ఉండవు చోలే సినిమాల్లో సంజయ్ కుమార్ చేతులు లేనట్టు అలాగా మేము మళ్ళీ పెడతాం అంటాం తప్ప ఎన్నిసార్లు పెట్టినా అసలు అక్కడ రూల్ ప్రొవిజన్ లేదు ప్రొవిజన్ లేని దానికి ఎన్నిసార్లు పెడతాం మనకి ఏమవుతుంది ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ కూడా రేపు భవిష్యత్తులో కూడా డెఫినెట్ గా పెద్ద పార్టీ కింద ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ ఇప్పుడు ఈ ఎలక్షన్ల తర్వాత ఒకవేళ మా ముఖ్యమంత్రి గారు కోపం వచ్చి రేపు పొద్దున వెళ్ళిపోయి కౌన్సిల్ రద్దు అన్నట్టు సరే అది కూడా తూచన్నారు వెనక్కి తీసుకున్నారు అనుకోండి ఒకవేళ అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళి అయితే ఇదే మూడు రాజధానుల ఎజెండా మీద వెళ్తే మాకు పది సీట్లు కూడా రావు అది వేరే విషయం బట్ ఒకవేళ ప్రజల గుడ్డితనం అలాగే కంటిన్యూ అయ్యి అలాగే ఉండి పోనీ నెగ్గారు అనుకుందాం నెగ్గితే కేంద్రంలో అమెండ్మెంట్ పెట్టాలి పార్లమెంట్లో ఇదే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు సపోర్ట్ చేసింది కాబట్టి రైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అవకాశం లేదు కాబట్టి టెన్షన్ ఉంటుంది వాళ్ళ మోసం స్పష్టంగా అర్థమైంది బట్ మనం హ్యాపీగా గుండెల మీద చేతులు వేసుకుని ఏ టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు ప్రాబ్లం వస్తే పోరాటానికి శ్రీనివాసరావు ఉన్నారు న్యాయ పోరాటం చేయడానికి మనకి శ్రావణ్ గారు ఉన్నారు అన్ని పార్టీల మద్దతు ఫుల్గా ఉంది సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మీడియా తరఫున అక్కడ రాక్షసుల్లాగా మీరున్నారు సో నో ప్రాబ్లం నన్ను చివరికి మీ ముఖ్యమంత్రి గారిని వదిలేసి నా మీద పడ్డారా రాక్షసుడు అని అంటే లేదు ఇది పాజిటివ్ రాక్షసు రైట్ రఘురామరాజు గారు రైట్ రైట్.